స్పీకర్ గారిని నేరు అడుగుతా ఉన్నా నిన్న ఏదో మూవ్ చేసిండు ఎక్కడో ఒక పార్టీ అధ్యక్షురాలు శర్మిల గారి ఏదో మాట్లాడితే బయట చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు చండాలంగా మాట్లాడే వ్యక్తి గడ్డ మీద మొట్టమొదటిగా కేసీఆర్ మాత్రమే సంస్కారం లేనివాడు గడ్డ మీద ఉండాలంటే కేసీఆర్ మాత్రమే అబద్ధాల కోర ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి కేసీఆర్ మాత్రమే దేన్నైనా కన్వీనెంట్గా ఒకే సబ్జెక్ట్ని అటు మంచి కోసమైనా చెప్పగలిగే చెడు కోసమైనా చెప్పగలిగే అబద్ధాల కోర కూడా కేసీఆర్ గారు మాత్రమే నేను ఒక్కటే గుర్తు చేసుకున్నాం ఇదే కేసీఆర్ గారు అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు బట్టి విక్రమార్క గారు మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడితే ఏ బట్టి గారు అట్లా మాట్లాడద్దు మోడీ గారు వ్యక్తి కాదు మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి గారు ఆ కుర్చీని ఆ పోస్టుని మనం గౌరవపరచాలని చెప్పి గౌరవించాలని చెప్పి చెప్తాడు ఇవాళ అదే కేసీఆర్ గారు ఇవాళ సన్యాసి అంటాడు మత పిచ్చి కాలట కుల పిచ్చి కాలట హిందూ వాళ్ళు బొందు వాళ్ళట ఇవి ఆయన మాట్లాడే భాష రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న కేసీఆర్ గారు ప్రతి నిత్యం ఒక బీసీ బిడ్డగా గవర్నర్ వస్తే గవర్నర్ గారిని అపహాస్యం చేస్తున్నటువంటి మూర్ఖ పార్టీ ఇవాళ సంస్కార యూనిట్ కూడా కేసీఆర్ గారికి గుర్తుపెట్టుకోండి.